అయ్యా, 125 సంవత్సరాల నుంచి 4 తరాలుగా వస్తున్నటువంటి ఈ నాటు వైద్యాన్ని నేను వదలను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన ఇప్పుడు గుర్తొచ్చింది సుమా, 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు వీడు. చెప్పండి, ఏమిటి ప్రాబ్లం? ఏం లేదు సార్, వచ్చే నెలలో నాకు పెళ్ళి. పిల్లకన్నా కాస్త కలర్ తక్కువ, పిల్ల ఇంట్లో వాళ్ళ కలర్ చూసి ఇండైరెక్ట్ గా సెటల్ వేస్తున్నారు. నేను మంచి కలర్ రావాలి సార్, అందుకోసం మీ దగ్గర మందులు కానీ మాత్రలు కానీ ఏమో ఉన్నాయా? ఎందుకుండవు, స్వర్ణ భస్మం. ఇది 1 నెల రోజులు వాడితే మీరు దగ్గరగా మెరుస్తూ మెర్క్యూరీ లైట్ లా వెలిగిపోతారు. ధర కొంచెం ఎక్కువ, 1000 రూపాయలు. క్యాష్ పోయినా పర్వాలేదు సార్, నాకు మంచి కలర్ రావాలి. ఇంతకీ ఈ మందు ఎలా వాడాలి సార్? ఉదయం లేవగానే ఓ స్పూను, రాత్రి పడుకునే ముందు ఓ స్పూను. కాకపోతే ముఖ్యమైన విషయం, ఏమాత్రం పంటికి తగలకుండా వేసుకోవాలను. నా జీవితంలో జ్యోతిని వెలిగించారు, మిమ్మల్ని మర్చిపోను డాక్టర్. ఇదిగో డబ్బు. నేను కూడా మిమ్మల్ని మర్చిపోలేను. వస్తాను డాక్టర్. రండి రండి. 1 నెల రోజుల్లో రోజా సినిమాలో పెళ్లి చూపులకి వెళ్ళిన అరవింద స్వామి లాగా తెల్లగా నిగరంగా ఆడిపోతారు. చిన్న చిన్న ఆశ, చిన్నవాడి ఆశ, ముద్దు ఆశ, పిచ్చివాడి ఆశ. ఇప్పుడు ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారా? ఎలా ఉంటాడు, ఇకపోయి వీడికి ఇండియాలో పిల్లలు ఎవరిస్తారు? ఒక ఆఫ్రికా వాళ్ళు తప్ప. ఏ సరిగా చూడవయ్యా, ఆ ఫోటోలు ఉన్నది నేనే. మీడియం కలర్లో ఉన్నవాడిని ఇలా నీచంగా నీకులో తయారు చేసావు కదరా. టైం బాగుండబట్టి నీ మందులు నేను పంటికి తగలకుండా వేసుకున్నాను. అదే పంటి కనుక తగిలి ఉంటే నా పళ్ళు తార్ రోడ్లు అయి ఉండేవి. మీరేం కంగారు పడకండి, ఎర్రగా ఉన్న మిమ్మల్ని నల్లగా తయారు చేశాను. నల్లగా ఉన్న మిమ్మల్ని ఎర్రగా తయారు చేయలేనా? దానికి కూడా నా దగ్గర మంచి లేహ్యం ఉంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ. ఇంత జరిగాక కూడా నీ దగ్గర లేహాన్ని కొని తిని తెల్ల కుష్టొచ్చి బస్ స్టాండ్ అడుక్కోమంటావా? చంపేస్తాను నరమి. గుడ్ నైట్. ఒరే తమ్ముడు, దగాకోరు. నన్ను రోజా సినిమాలో అరవింద స్వామిని చేస్తానని చెప్పి చివరికి ఆఫ్రికన్ చింపాంజీలా తయారు చేసావు కదరా. ఇక నుంచి నువ్వు లేహలు అమ్మడానికి వీల్లేదురా. అమ్మావో వచ్చేసా. ఈ ప్రొడ్యూసర్ ఎవరో నాకు తెలీదు, ఫోన్ లోనే మాట్లాడాను. బాగా పాడు వినిపిస్తాను, నచ్చిందనుకు మ్యూజిక్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోవచ్చు పద. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు, ఏం కావాలి? నేను మ్యూజిక్ డైరెక్టర్. నా పేరు చిత్తూరు చినసుబ్రహ్మణ్య భాగవతారు. సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం మీకు ఫోన్ చేసి వచ్చాను. అలాగా, కూర్చోండి, పాడండి, విందాం. ఏం తింటారు? నాకేం వద్దండి, నేను పాడుతుంటాను, మీరేమైనా తింటూ వినండి. సరే సరే, థ్యాంక్స్. చాలా టేస్టీగా ఉంది. నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. నా పాట నీ నోట, నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. నా పాట నీ నోట
పలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక. అన్నా నా పాట నీకు నచ్చిందా అన్నా? నచ్చింది, చాలా నచ్చింది. ఏమిమ్మంటారు? కొంచెం అడ్వాన్స్ ఇప్పించారంటే. ఎంత? 1000 రూపీస్. టూ మచ్. 500 రూపీస్? ఎక్కువ. జస్ట్ 5. కరెక్ట్ గా అడిగారు. వస్తున్నా. థాంక్ యూ. అడ్వాన్స్ తీసుకో. నన్ను తీసుకెళ్ళకండి, నువ్వు పట్టుకున్నది కాదు కాదు. ఎవరైనా నువ్వు? మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వచ్చాను సార్. ప్రొడ్యూసర్ గారు హాయిగా నా పాటంతా విని లాస్ట్ లో లేచి చెత్త కొట్టుడు కొట్టాడు సార్. ప్రొడ్యూసర్ వాడు కదయ్యా, నేను వాడు మా అబ్బాయి పిచ్చోడు. మా మెంటల్ ప్రాబ్లమ్స్ తో మేమే చస్తుంటే మధ్యలో మీరు ఒకరు మా ప్రాణాలు తీయడానికి వస్తారు. వెళ్ళే పెద్దన్నా, మీరు ఒక్కసారి నా పాట విన్నారంటే మర్యాదగా వెళ్ళండి, లేదా మా రెండో అబ్బాయిని పిలుస్తాను. వాడి వీడికంటే పిచ్చాడు, నిన్ను కరిచి పళ్ళత పీకేస్తాడు. బతుకుంటే ఏనాటికేదా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు. నువ్వు చాలా అదృష్టవంతుడు సాయి. దేవుని నీకు బండలాంటి గుండె, నీలురాని కళ్ళు, సిగ్గులేని బాడి, సిగ్గు శరణ లేని జీవితం నీకు ఇచ్చాను. దేవుని నిన్ను చాలా స్ట్రాంగ్గా పుట్టించాడని చెప్తున్నాను. కానీ అందరు అలా కాదురా సాయి, సెన్సిటివ్ మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మొదటి స్థానం నేను. ఎస్, ఆల్మోస్ట్ రెండో ప్లేస్ ఆక్యుపై చేసింది సత్యం రాజేష్. సత్యం రాజేషా? నా ఫ్రెండ్ కజిన్ ఫ్రెండ్ కజిన్కి కజిన్. ఓ, నీకు జరిగినట్టే సీమాంధ్ర తెలంగాణలో ప్రతి వీధిలో ఏదో ఒక గేట్ ముందు ఏదో ఒక టైంలో ఒక అందమైన అమ్మాయిని కన్న తండ్రి చేతిలో ఒక సిన్సియర్ లవర్ మెడపెట్టి బయటికి ఎంటే పడుతున్నాడు. నిన్న నీకు జరిగిన టైంకి నీకు జరిగినట్టే సేమ్ అవమానం పక్క వీధిలో సత్యం రాజేష్కి జరిగింది. కానీ సెన్సిటివ్లో సెకండ్ ప్లేస్లో ఉన్న సత్యం రాజేష్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోయాడా? పోయేవాడే, దారుణ పోయేవాడు, రక్షిస్తే బతికిపోయాడు. కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఒక్కసారి నువ్వే ఎలాగైనా వాడికి ధైర్యం చెప్పాలి. ఎక్కడున్నాడు? ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్. అరే అసలు నీకు సిగ్గుందా? ప్రేమించిన అమ్మాయి తండ్రి మెడపెట్టుకుని బయటికి ఏంటస్తే సూసైడ్ చేసుకుంటావా? అసలు నువ్వు మగాడివేనా సార్? సరే ఊరుకో, అసలు ఏం జరిగిందో చెప్పు. ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్. ఎందుకురా మూడేసార్లు చెప్తున్నావు? ఎమోషన్ సార్, తట్టుకోలేకపోతున్నాను. రే సరే లవ్ మ్యాటర్ చెప్పు. నేను తను ఫస్ట్ టైం పార్క్లో చూసాను. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. తర్వాత కాఫీ షాప్ లో కలుసుకున్నాం. ఒకరోజు బట్టలు కొనుక్కుందాం షాపింగ్ మాల్కి వెళ్ళాం. కొన్న వాటిని ట్రైల్ వేసుకోవడంతో పాటు ఆ నోట ఈ నోట మ్యాటర్ వాళ్ళ నాన్నవారికి వెళ్ళింది. పిలిపించాడు, మాట్లాడడానికి అనుకున్నాను. వెళ్ళాక తెలిసింది పోట్లాడడానికి. పారిపోదాన్ని ప్రయత్నించి గోడ ఎక్కాను, లాకి పెట్టుకొట్టాడు, కాళ్ళని పట్టుకుని వచ్చి గేటు ముందు వచ్చేసాడు. ఇంకోసారి ప్రేమ గేమా అంటే కాళ్ళు వెరకు కొడతాను అన్నాడు. ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్. కాదు, నాదంటే వన్ సైడ్ లవ్. ఓకే, ఆ అమ్మాయి క్లారిటీ లేదు, మీరిద్దరు క్లారిటీగానే ఉన్నారుగా, అసలేంటి ప్రాబ్లం? తేల్చుకుందాం. రే, మనోళ్ళందరికి ఫోన్ చేయరా.
సత్యం రాజేష్. నీ పేరు కదా హే, మీ మామ పేరు? ఆదినారాయణ. ఆదినారాయణ రావాలి, ఆదినారాయణ రావాలి, ఆదినారాయణ బయటికి రావాలి. వీడా, రేయ్ నువ్వు మళ్ళీ వచ్చావేంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను అర్థంగా నరికేస్తా. ఏంటి నరికేసేది నువ్వు? వీడి తల ఏమైనా అరటిగా తోట అంటున్నావా? ఇంతకీ మీరెవరు? వీడి లవ్ డీల్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్. ఎరా, వీళ్ళందరినీ తీసుకొస్తాను భయపడిపోతాను అనుకున్నావా? ముందు ఎక్కడి నుంచి వెళ్ళండి. హలో, ఏంటి బెదిరిస్తున్నావు? అంత సీన్ లేదు, వాళ్ళిద్దరు మేజర్స్. వెళ్ళి మీ అమ్మాయిని పిలుచురా. అమ్మాయి లేదు, గిమ్మాయి లేదు, వెళ్ళండి. హలో, అమ్మాయిని పిలవమన్నానా? అమ్మాయి లేదు, ఏమి లేదు, వెళ్ళమన్నానా? మీ అమ్మాయిని పిలవమంటున్నాడుగా. ఓర్ తింగర్, నా కొడుక నాకు అమ్మాయిలే లేరా? నాకున్నది ఇద్దరు అబ్బాయిలే. అబ్బాయిలా? వాళ్ళ రెండో అబ్బాయి ఎర్రగా బుర్రగా భలే ఉంటాడు భయ్యా, మీకు కూడా నచ్చుతాడు. అడుగునా రాజా. తర్వాత కాఫీ షాప్ లో కలుసుకున్నాం. ఒకరోజు బట్టలు కొనుక్కుందాం షాపింగ్ మాల్ లో. కొట్టమంటాను చదివించి నీ సంపద. ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప. తప్ప తప్పున్నారా? నిన్ను కాదురా, నలవేను. అమ్మ బంగారం, నల బంగారం. డాడీ, నా లవ్ దొబ్బి నా ఫ్రస్ట్రేషన్ లో నేను దొబ్బించుకుంటుంటే ఈ ఎదొగ్గే సెంటిమెంట్ అంటారు నాకు. కాదు బావా, ఏంట్రా బాబు నువ్వు, నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? సార్, మీరే తోడు చేసి మా ప్రేమను కాపాడాలి సార్, మా ప్రేమకు హెల్ప్ చేయాలి సార్. మీలో ఉన్న ఫోర్స్ ఇప్పుడు వరకు ఎవరిలో చూడలేదు సార్. ఏ తోడు మీరిద్దరు మళ్ళీ నాకు కనిపిస్తే ఏదో చేయండి సార్. మీరు చేయగలరు సార్? సార్ బ్రో, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప. ఆ దేవుడే మన ఏంట్రా? ఏదో పెద్ద బంకమట్టి మొహం గాడు ఓ వారం వరకు హౌస్ఫుల్ లో టికెట్లు దొరకమని కథలు చెప్పాడు. ఇదిగో డ్రైవర్ మాత్రమే బ్యాలెన్స్, ఇప్పుడు రెడీ అయిపోతా. బాబాయ్, నేను బాస్ సినిమాకు వెళ్ళాలి, ఓ 500 ఇచ్చుకో. 500 రూపాయలు దానికెందుకు? ఆటో టైర్ని కుక్క వాసన చూసినట్టు ఇంత దగ్గర కూర్చి చూస్తున్నావు? నేనే పాల డబ్బులు కరెంటు బిల్లు కట్టలేక అవస్థపడతా ఉంటే నీకు సినిమా కావాల్సి వచ్చిందా? నువ్వు కష్టపడి సంపాదించరా, అప్పుడు తెలుస్తుంది నీకు కుటుంబాలు కూడడానికి ఎంత ఖర్చు అవుతుందో. నువ్వు కూడా నీ స్నేహితుడి సినిమాకు వెళ్ళి చూడరా, అప్పుడు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. ఇదిగో సారది. చెక్ తీసుకొచ్చాయి, అడ్రస్ తెలుసు కదా, చూడన్నా. ఓర్బిట్ దగ్గరనే రైట్ తిరిగితే వినాయకుడి గుడి వచ్చింది. బాబాయ్, నీ నావిగేటర్ నోరు కొంచెం మూసే, అంతా నేను చూసుకుంటాను. సారీ, మర్చిపోయాను. మీ బాబాయ్ కేమన్నా నేను కూల్ ఉన్నా? ఎందుకురా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీ కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించాయి, నేను బస్సులో వెళ్ళి చెక్ తీసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి సినిమా చూడు. లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఎక్కడికో చెప్పు. భరత్ నగర్. ఓ పన్ను సార్లో చెక్ తీసుకుంటా. తీసుకుంటా, తీసుకుంటా. అంతా నీకోసమేరా,
అందుకలోడు కోసం కాదు. థాంక్స్ బావా. నారాయణ గారు ఉన్నారా? మీరెవరండి? ఆ వెరినాగన కొడుకని చెప్పండి. నవ్వకండి, దేవనాగం కల్లోకొచ్చి కాటేస్తుంది. లోపలికి రండి, కూర్చోండి. అయిగా తానం చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి టైటిల్స్ అయిపోయినాయి చచ్చవి బావా. అదిగో ఎఫెక్ట్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఫైనల్ టచ్ రుద్దుతున్నట్టుగా లేదు ఒళ్ళు. లేస్తున్నావేంట్రా? కాఫీ నువ్వు పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఛీ, కూర్చో. అమ్మాయిలే చూసావా బావా, బయటికి వస్తే ఏమో ఆపిల్ జ్యూస్ ఐఫోను అంటారు, ఇంట్లోనో అట్ ఏ టైం 5 పెళ్లిళ్లు జరుగుతున్నట్లు ఏం తయ్య తక్కలో చూడు. సార్ నమస్కారం, వెరినాగన కొడుకుని. మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే దొంగ మొహాల్లో ఉన్నాయే. కరెక్ట్ గా చెక్ తీసుకుపోయి భద్రంగా ఇస్తారా? మేం కరెక్ట్ గానే ఇస్తాం. మీ చెవిలో సబ్బు నొరుగుంది, లోపలికి వెళ్ళి కరెక్ట్ గా కడుక్కోండి. వస్తామండి. రే దారా, రే ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమ గోవులాగా బాని పళ్ళని బయటెట్ట, సినిమా టైం అవుతుంది, రారా రా. బాస్ వచ్చేస్తున్నాడు రా, బాస్ వచ్చేస్తున్నాడు. ఇలా ఇవ్వరా, ఇలా ఇవ్వు. రే విసురా, విసురు, బాస్ వచ్చేస్తున్నాడు. గురువా, 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 గురువా. మనందరం ఎప్పుడు సినిమా కూర్చున్నా ఈ కొరగా కూడా తప్పట్లాసం చూపిస్తున్నారా? లే చదవరా, విసరరా, లే చెక్కు మళ్ళా ఉండదు. నీ మొగుడేంటే అడ్డొస్తే నీ అమ్మ బిడ్డ. ఏంటి బావా, నీ బాబాయ్ అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడా ఏంటి? ఆ యదవ అంత పని చేయడు బావా. నిన్ను నెత్తిని పెట్టుకుని పెంచాడు కదరా. ఏమైంది లోపలికి పోయి మీ బాబాయ్ నో పని చూడరా. వాట్ బాబాయ్, హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఎవడన్నా బాబాయ్ బుర్ర గిట్ట బొక్కడదాడంట్రా. ముందు సీట్ లో కూర్చుంటే బుర్రకి బొక్కట్టక ఏం చేస్తారు బాబాయ్? ఏంది సార్ది, ముందు సీటు ఎనకమాల సీట్ అంటున్నావు? బస్సు లో ముందు సీట్ లో కూర్చుంటే కమ్మి కొట్టుకుని బుర్రకి బొక్కడింది ఏంటి ఇప్పుడు? మీరు బుల్లెట్ లా కదా ఏళ్ళింది, అడ్డ కొట్టుకు ఎట్ట సమర్థించుకున్నాడు చూడు సన్నాసి. రా, మీ పిన్నికి ఈ సంగతి ఆడ తెలుసుద్దు అని కాలు చేతులు వణుకుతూ ఉంటారా? వణుకుతున్నాయా? నరాల బలహీనత అనుకుంటా న్యూరోబిన్ మాత్రేసుకో మంచిది. బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్. పొజిషన్ బట్టి మాట్లాడరా, ఈ విషయం మీ పిన్నికి తెలిసింది అనుకో తాను ఊరు చేతురా కొడగా. చెప్పబ్బా, ఎమోషనల్ గా టచ్ చేసావు, అయినా నిజాన్ని దాచిపెట్టాలంటే వయసులో కురాడు ఎన్నో ఖర్చుంటాయి కదా, ఉంచు ఎట్టుండాలి మంచి బాబాయ్. నేను వయసులో ఉన్న పిల్లాడే. నువ్వు వయసు పిల్లాడువేరా, నువ్వు వయసు పిల్లాడువే, నీకు ఎన్నో ఖర్చుంటాయి కదా, వెళ్దాం. సారది ఆ చెక్కు ఇచ్చానంటేనా చిత్తకార్తిక ఒక్కలా ఊరి మీద తిరగబోతే ఆ చెక్కు తీసుకోవచ్చుగా. ఏంట్రా మర్యాద లేకుండా అలా మాట్లాడతావు, ఈయనంతైనా మన పిల్లాడు. బాబాయ్ తెల్లారు 6 గంటలు లోపే వచ్చి నేనే సారత్తో పాటు వెళ్ళి ఆ చెక్కు తీసుకొస్తాను. అంతా నీకోసే బాబాయ్, ఆ దిక్కులోడి కోసం కాదు. బాయ్రా. బండి వాళ్ళు తీసుకొస్తారు కదా? తెస్తారమ్మా. ఇడియట్స్,
పడి కాగితాలేగా అయ్యో రాళ్ళు పడినట్టు ఎందుకు బిల్డప్ కాలేజ్ కొత్త కాలేజ్ కి పాతే ఈ కాలేజ్ కి కొత్త పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు ఎత్తుకుని ఆడిస్తే చెప్తారేమో వీళ్ళ కోసం కాకపోయినా ఈ రాయాలు నా దగ్గర చేసిన అప్పుల కోసమే వదిలేయమ్మా ఓకే చాలు లేవండి క్షమించ ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి ఓకే జంప్ హలో ఏయ్ నువ్వేంటి నీకు స్పెషల్ గా చెప్పాలా సారీ అండి మా ఫ్రెండ్స్ అందరు బెట్ కడితే ఆ బలూన్ ని రిమోట్ తో నేనే పేల్చాను రిమోట్ తోనా దట్స్ వెరీ నైస్ ఎనీవేస్ నైస్ మీటింగ్ యు సేమ్ హియర్ అయ్యా 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 నేను అడుక్కునేవాడిని కాదమ్మా ఐస్ అమ్ముకునేవాడిని మరి ఎందుకు ఏడుస్తున్నారు ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా మనోళ్ళే కదా అని అప్పులు ఇచ్చాను డబ్బడితే చెప్పులు చుక్కొట్టారు మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని కట్టించారు అమ్మా నువ్వు సెక్షన్ సెక్రెటరీ చెల్లెలు ఉంటా కదమ్మా నువ్వు ఒక్క మాట చెప్తే సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా సరే సరే నమస్కారం సార్ యాదగిరి గారు ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్ నీతో సాఫ్ట్ గా మాట్లాడేవేంట్రా బండోరా అసలు క్యాంటీన్ నాదే కదా సార్ అవును నీదే ఆ తందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్ అవును రా ఇది ఇప్పుడు ఏం పీకుతావు పీకుతాం మాట్లాడకండి సార్ ఆడోళ్ళు ఉంటారు ఆ ఉంటే ఏంట్రా గంట కోస్తా కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్ ఏంట్రా వెనక ముందు చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లమ్మా చూడమ్మా ఈడు ఎలా బ్రతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో నువ్వు ట్రారా నువ్వు వెళ్ళమ్మా నా పొజిషన్ కి రాను కాదన్నా నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా మేము ఎలా బ్రతకమ్మా ఎన్నాళ్ళు అలాగే బ్రతకాలి రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు ఇలా అంటున్నావుంటమ్మా గట్టిగా కొట్టు ఇలా రావు రా సౌండ్ ఆపు ఐసనమ్ము అంటావంటి ఐస్ అని గట్టిగారు గంటే కదా అని ఆపేసావా గుత్తి కోస్తా కాలేజ్ కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా ఎందుకు ఎందుకేంటి మా కాలేజ్ లో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా నేను బండి లాక్కుని పెట్టరు నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు ఐస్ ఆ గంట కాటికి ఎంత ధైర్యం ఎక్కడదరా మన కాలేజ్ కు అమ్మాయి వచ్చింది ఐస్ అదెవరు అమ్మాయి అందంగానే ఉంటది బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ ఏం బ్యాక్ బ్యాడా బ్యాక్ కాదా మరి అమ్మాయి సెక్షన్ శంకర్ గారి చెల్లెలరా ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకు మన గురించి చెప్పలేదా చెప్పా నిన్ను కూడా రమ్మని తెల్లు ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు సార్ ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారు ఏంట్రా సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా నాకేమన్నా చెవుడు అనుకున్నావా మొన్న మెడబెట్టుకుని గెంటేసా అవతలకి అప్పుడు తెలియదా అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశారు బ్యాక్గ్రౌండ్ తెచ్చేదట్రా బ్యాక్గ్రౌండ్ తెచ్చేదట్రి వెళ్ళే లోపలికి నమస్తే మేడం నా పేరు చందు మీరేదో రమ్మన్నారంట నువ్వేనా కూర్చో నువ్వు పెద్ద రౌడీ వంట ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా వార్నింగ్ ఇద్దామని పిలిచాను సరిపో అరే వెళ్ళమంటుంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా నేనెవరో తెలుసా ఎవరు సెక్షన్ శంకర్ చెల్లిని సెక్షన్ శంకర్ చెల్లెలువా నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గారి చెల్లెలు ప్రేమించాలని చిన్న ఆశ ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు ఆ ఫైట్లు ఆ గొడవలు అబ్బబ్బో సూపర్లే మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు చూస్తే కళ్ళు పీకేస్తాడా నీ ఫేస్ చూశాను నీ బ్యాక్ చూశాను నీ ఫ్రంట్ చూశాను ఏం కళ్ళు పీకలేదే దేవుడా నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి నడు ముందు చూడు టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకడం ఎందుకు ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం ఎవరు చూడరు రే అందరు కళ్ళు మూసుకోండిరా ప్లీజ్ అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా ఈ విషయం నాకు ముందే తెలుసు కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా
ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కాలేజీకి వచ్చావు కాబట్టి ఇటాని పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదా పో. ఏయ్ ఏంటా చూపు, నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరిన కనిపించారనుకో, అప్పటిదప్పటితా అంట్రే. 1 2 3 సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్, ప్లీజ్ సార్. విన్నేం చేద్దాంరా, ఒక్కసారి కళ్ళు మూసుకో, ఈ గంట గణ 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 వాయించేస్తా. అమ్మా నిన్ను నమ్ముకున్నందుకు వాడు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బెండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లే. అవమానం నీకే కాదు నాకు కూడా అయింది. నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళ పొడి చదువు పెట్టారు. పోలీసులు అయితే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది. భ్రమ, ఇల్యూజన్. సైకో తాతయ్య వచ్చేసా? చంటి ఏం తాతయ్య తలుపు పోస్తున్నావు? అదిగా తాతయ్య నుంచి చెప్పి ఆపు. అప్పుడు తప్పు నా వైపు నుంది కాబట్టి తాడు చెట్టులా ఉన్న నువ్వు నన్ను తాతయ్య అన్న తలంచుకున్నా. ఆ రోజు నీ అవతారం చూశా. అది తాతయ్య ఇంకా డ్రామాలు వద్దు. ఏంట్రా ఏంటి అంతా చూసిన తర్వాత కూడా ఆ అరుపులేంట్రా పొట్టినాయలా మాడు పగులుద్ది. అప్పుడు నువ్వు ఇచ్చిన షాకులకే ఇంకా కోలుకోలేదు. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు అపరిచితుడా? ఎందుకంటే నా లైఫ్లో నీ వల్ల 15 రోజులు దొబ్బాయి. పెండింగ్ పనులు పూర్తయ్యేదాకా నోరు మోయి, అవ్వగానే సైలెంట్గా వెళ్ళిపోతా. ఒప్పుకోపోతే వైలెంట్ అవుతా. కాముగా ఉంటే చెంట్లో చాక్లెట్ తింటా, లేదంటే నువ్వు బుల్లెట్స్ తింటావు. ఏది బెటర్? చాక్లెట్లే బెటర్, తీయగా ఉంటాయి. నన్ను వాడుకునేది 15 రోజులేగా, రిస్క్ ఏమీ ఉండదు. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. బిహేవియర్ ఏముందిలే, బోర్డు బిహేవియర్ ఎలా పడితే అలా వాడుకోవచ్చు. నువ్వు మార్చుకోవట్లా. దా ఎక్కడికి చంటి? హాయ్ చంటి, ఎప్పుడొచ్చావు? చంటి చూసావుగా. హాయ్ చంటి. హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? గుడ్. మన కంప్యూటర్లో మాట్లాడావు కదా, గుర్తుందా? అమ్మ కూడా ఉంది. సీన్ గారు చంటిని ఇక్కడికి పిలిపించారేంటి? నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కదా, ఫినిష్ చేయించుకోవడానికి వచ్చాడు. ఫినిష్ అంట? ఫినిష్? మీరే ఫినిష్ అయ్యేలా ఉన్నారు. చంటి ఒకసారి మా ఇంటికి రా. వస్తావుగా? వస్తా వస్తా, తాతయ్యతో బాగా ఆడుకొని వస్తా. బాయ్ బాయ్ చంటి. హాయ్ మధు. చంటి 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 ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు? బాగున్నా బాగున్నా. నీ గురించి ఎంత కంగారు పడ్డాను తెలుసా? వీడికి పడిపోయి. సో హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ ఫైన్. ఐ యామ్ సో హ్యాపీ టు సీ యు హియర్. ఐ మిస్ యు సో మచ్. కావాలా పాపా లాలీపాప్? ఎంజాయ్. యెస్ ఐ యామ్ భూతం, బి భూతం, బడా భూతం, ABCDE. ఎదురులేని వైద్యుడు. డాక్టర్ గారు, తమరు మనుషులకు వైద్యం చేస్తారా, భూతాలకు చేస్తారా, మందులతో చేస్తారా, లేక కత్తులతో చేస్తారా? ఈ భూతానికి కత్తులతో పని లేదు, ఈ వేలు ఒకటి చాలు. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ, ఎక్కడ రోగం ఉంటే అక్కడ గుచ్చి బయటకు తెస్తా. రోగం ఫినిష్, ఫాలో మీ. కూర్చోండి. దీన్ని సైకిక్ ట్రీట్మెంట్ అంటారా? నా భూతిక్ ట్రీట్మెంట్ అంటారు. మీరు బయటకు వెళ్తారా, పేషెంట్ ని పొడుచుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న అడగండి. జనరల్ గా డాక్టర్లు MBBS, MS, MD అని రాసుకుంటారు, మరి మీరేంటి ABCD అని రాసుకున్నారు? అదే నా స్పెషాలిటీ. ఏ అంటే ఆస్ట్రేలియా, బి అంటే బ్యాంకాక్, సి అంటే చైనా, డి అంటే దుబాయ్, ఈ అంటే ఇంగ్లాండ్. ఈ అన్ని దేశాల్లోనూ నేను వేలెట్టా, జట్ట దాకా మిగిలిన దేశాల్లో కూడా వేలెట్టాలన్నదే నా జీవితాశయం. జట్ట దాకా దేశాలున్నాయంటారా? గ్లోబ్ చూడు బ్రదర్, మా పత్రికలో మీ వేలు వైద్యం గురించి రాస్తాను. వస్తాను సార్. బాగా రాయండి. బై ది బై, మీకు ఏ జబ్బు వచ్చినా నా దగ్గరికి రండి, వేలుతో పొడుస్తా ఫ్రీగా. నెక్స్ట్. ఏమాయ్ మీ పేరు కళ్ళు చిదంబరమా? కాదండి, ఒట్టి మునిసుందరం. డాక్టర్ గారు, మీరు ఎదురులేని వైద్యుడు అని రాసుకున్నారు, అంటే ఏంటండి? అల్లోపతి, హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదం, యునాని, రేకి, నాటు వైద్యం, మూలిక వైద్యం, సూదుల వైద్యం, టెక్నాలజీ, క్యాపిటలిజం, టూరిజం, ఎనీ వైద్యం, ఎనీ కంట్రీ, సింగిల్ ఫింగర్.
ఛాలెంజ్ ట్రీట్మెంట్. అదిరా ఎదురులేని వైద్యం అంటే. క్రికెట్ లో అవుట్ అయితే వేలు అలా చూపిస్తారు, మీరు వేలు అలా చూపిస్తే పేషెంట్ అవుటా? పిచ్చివాడ, అలా అవుట్ అయ్యే పేషెంట్స్ వేలల్లో ఉంటారు, ఈ ఒక్క వేలుతో ఎలా చూపెట్టగలం? ఇది ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు నాకు మెల్లకన్ను. వేరే చెప్పాలా? అయినా మంచిదేగా, లెఫ్ట్ రైట్ ఒకేసారి చూసేయచ్చు. అదే నా ప్రాబ్లం. ఆపరేషన్ లేకుండా నా మెల్ల సరి చేయగలరు? ఇదేంటి, మెల్లకైనా మొల్లకైనా నా వేలు చాలు. ఒక్కసారి నా వేలు నీ కంట్లో గుచ్చుతా, బయటికి తీయగానే కన్ను ఉండదా? కాదు, మెల్లండు. ఇదా ఎదురులేని వైద్యం అంటే. నా వేలుతో నా కన్ను నేను పొడుచుకోలేనా? దానికి మీకు డబ్బులు ఇవ్వాలా? అన్ని వేళ్లు ఒకేలా ఉండవు సుందరం. ఇది ఎదురులేని వేలు, ఎన్నో రోగాలు నయం చేసిన వేలు. ఒక్కసారి నీ కంట్లో గుచ్చుతా. సెప్టిక్ అవుతుందేమో. ఏడివిడు పిచ్చివాడు, నా వేలు పెట్టించుకునే అదృష్టం వీడికి లేదు. పిచ్చికాకే కాదు నాయనా, హిచ్కాక్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అదే లేవయ్యా, అతను ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటాడే, నేనే. గురుగారు నన్ను ఆశీర్వదించండి. ఐఎమ్ మణికంఠ, నేను మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నాను. జాయిన్ అవుతున్నావా? అంటే నువ్వే డిసైడ్ అయిపోయావా? మేము ఇవ్వక్కర్లేదా? ఖాళీ లేదు అలవాయా? ఖాళీలు ఉంటాయండి. ఎందుకు ఉంటాయండి? ఎందుకు ఉంటాయంటే మనం వచ్చింది సీఎం రికమెండేషన్ లెటర్ తోటి అండి. సీఎం రికమెండేషన్ లెటర్? అంటే మన రేంజ్ సీఎం దాకా వెళ్ళింది అనమాట. ఓకే, సీఎం మరీ అంత ఇబ్బంది పెడితే ఏం చేస్తావు? జాయిన్ అయిపో. థ్యాంక్స్ అండి. నీ వాళ్ళకంత వస్తుంటే డౌట్గా ఉంది. సీఎం రికమెండేషన్ అంటావు, పెట్టుకోకపోతే బాగుండదు. చూడు బాబు, ఇక్కడ నేనేం చేస్తానో నీకు తెలుసా? నాకెందుకు తెలదండి, ఇలాంటి గుంటలకి బొమ్మలు తీస్తుంటారు. గుంట బొమ్మ? దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? చూడన్నా, గుంట కాదమ్మా, మోడల్. దిస్ ఈస్ యాడ్ ఏజెన్సీ. అంటే ఏంటో రేపు నీకు నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు తడి కూడా తీసుకొని శుభ్రంగా తుడు. ఏం పాప తానం చేయలేదా? నేను తుడవమన్నది పాపను కాదు బాబు, ఫ్లోర్. గచ్చే మీసం సరిగ్గా దువ్వుకోరా సన్నాసే, దవడ పక్క దిప్పు, బోబు మీద కొట్టికెళ్ళ. కొంచెం కొంచెం 36 పళ్ళు బయట ఎడతావేవరా గాడిద. ఇస్మాయిల్ రా, నేను నవ్వేం చూసావా? అలా నవ్వరా, ఎడపై కదా. అరే 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 అరే, ఏంట్రా ఇది? బిళ్ళ ఫోటోలు తెస్తున్నాను, కనపడడం లేదా? దేవుడా, బిళ్ళ ఫోటోలు కాదురా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అదే లేవయ్యా, ఏదైతేనేంటి? ఇదేంట్రా, ఆడి చొక్కా తీసి మెళ్ళ పలకెట్టేమిటి? కృష్ణానగర్లో రేషన్ కార్డులు ఇస్తున్నారు, దాని మీద ఫోటోలు అంటించాలి కదా. 2 రూపీస్కి 3 ఫోటోలు చొప్పున టోకెన్ మాట్లాడేసి మొత్తం జనాలు తోలుకొచ్చేసారు. మణికంఠ, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ ఆఫీస్ కట్టించాడురా బదరి. యా, దీని మీద మేమందరం బతుకుతున్నావురా. నేచురల్లీ. నువ్వు ఇలాగే 2 రూపాయలకి టోకెన్ ఫోటోలు తీసావనుకో, బదరి ఆఫీస్ అమ్మేసుకుంటాడు. మేము నీ బిళ్ళ ఫోటో పెట్టుకుని అడుక్కు తినాల్సి వస్తుంది నాన్న. సీఎం కూడా నా మీద ఎప్పుడు ఇలా చెయ్యట్లేదు. నేను చెయ్యెత్తింది నిన్ను కొట్టడానికి కాదు నాన్న, కొట్టడానికి కాదు. మావా మావా, నీకు ఇది మామూలేగా, ఏదో కలగంటున్నట్టున్నావు. ఏమయ్యా అద్దె పొడిస్తావు? 2-3 రోజుల్లో మీ అద్దె పువ్వుల్లో పెట్టిస్తాను. పువ్వులు ఎందుకు? నా చెవుల్లోకే పువ్వుల కర్ర, డబ్బులు చాలు. ఇదిగో, తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోదు, నెలల అద్దె ఇవ్వాలనే జ్ఞానం ఉండాలి. చూడు, 2 రోజులు టైం ఇస్తున్నా, అద్దె ఆయనకి ఇవ్వకపోయావు ఇక్కడ పిక్చర్ తీస్తా. ఏంట్రా ఆ బెల్లం బసరాగాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు. అయ్యో, ఈ రోజు కనుక మనం అద్దె కట్టకపోతే మన పిక్చర్ తీసేలా ఉన్నా. అలంక పేసావా? పేసేసాను. అయితే ఇంకేముంది, ముసుకేసుకుని కూర్చోండి. చూద్దాం, పెట్టబెచ్చగా వాగితే చంపేస్తాను. అద్దడితే కోపాలు అందరికి. వీళ్ళ కళ్ళు పొద్దున్నే పాలవాల కంటే ముందే వెళ్ళిపోతారు, రాత్రులు గూర్ఖాలు వచ్చిన తర్వాత కూడా రారు. చిచ్చి, వీళ్ళని పట్టుకోవడం కంటే ఆ స్మగ్లర్ వేరే పని పట్టుకోవడం చాలా ఈజీ. పిచ్చి బసరయ్యా,
అసలు వీళ్ళ దగ్గర నుంచి అద్దె వసూలు చేయటం ఎలాగా? ఇదెక్కడది? కట్టుడు పళ్ళ గురించి విన్నాను కానీ ఇలా పెట్టుడు కిటికీల గురించి ఎప్పుడూ వెళ్ళలేదు. అది నా ఇంటిగా. అమ్మ దొంగ వెదవల్లారా, ఇంతకీ వెళ్ళిపోయింటావా? తాళం కప్ప వేసుంటే వెళ్ళిపోక ఏం చేస్తాడు బాబా? అయినా వాడి మెదడెప్పుడు మోకాల్లో ఉంటుంది. మీలాంటి బేవర్సగాళ్ళకు కొంప అద్దెకిస్తే మోకాళ్ళలో ఏం కర్మ, అరికాల్లో కూడా దిగజారిపోతుంది. అంకుల్ మీరెలా వచ్చారు? మీరు ఏర్పాటు చేసుకున్నారుగా రాజ మార్గం, దీంట్లోంచి ఎంటర్ అయ్యాను. కొంపతడిది స్పేర్ పార్ట్ షాప్ గా మారుస్తారా? ఇదిగో ఈ రోజున అద్దె కడితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. అంకుల్ ఇది మంచం కాదు. మంచం లాంటిది అవును. అలాగా ఇది కూడా స్టిక్ కాదు, స్టిక్ లాంటిది. ఆతో పెట్టుకుంటారా? అబ్బా నడు విరగొట్టేశారు కదా. వామ్మో ఇన్ని జతల చెప్పులా. అమ్మో 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 ఇదేంటి, నెట్టిట్లో సిగరెట్ పేకలు పారేశారు. లేకపోతే సిటీ బ్యాంక్ లో ఏమంటారా? కార్టూన్ వద్దు, అద్దె సంగతి తెలుసండి. పిక్చర్ తీస్తా. అద్దే అద్దె కట్టాలని అనుకుంటున్నా అంకుల్. కానీ మధ్య మా బిజినెస్ లాస్ వస్తేను? ఏంటయ్యా ఎప్పుడు అద్దె అడిగినా బిజినెస్ లాస్, బిజినెస్ లాస్ అంటారు. ఇంతకీ మీరు చేసే బిజినెస్ ఏంటి? ఏముంది నా బ్లేడు పాకెట్ లో? పాకెట్? అదండి రియల్ గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఫ్లాట్లు. ఓహో ఫ్లాట్లు బిజినెస్? అవును. మీరు నానా కష్టాలు పడి ఇలా పోర్చుల చుట్టూ తిరిగితే అద్దె వసూలు చేసేది ఎంత? అప్రాల్ 5,000. అదే ఈ బిల్డింగ్ పడగొట్టి. ఈ బిల్డింగ్ పడగొడతాం. కంగారు పడకండి, ఇల్లు పడగొట్టి ఇదే ప్లేస్ లో 100 ఫ్లాట్లు కట్టేసుకున్నారు అనుకోండి, లక్షల లక్షలు అద్దె వసూలు చేసుకోవచ్చు. 100 ఫ్లాట్ల? అవును అంకుల్, 100 ఫ్లాట్లు, మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు అలా తేలుతూ ఎక్కడున్నారు సార్? స్విమ్మింగ్ పూల్ లో. ఎలా ఉంది సార్ మా ఐడియా? సూపర్. ముందు అప్పటికి అనివ్వండి. మరి మీ అద్దె అద్దె మళ్ళీ మనకు అద్దెలు అంటయ్యా? ముందు ఆ స్విమ్మింగ్ పూల్ పని చూడండి. రతమ్మా కొంచెం చట్నీ వేయించు. శివాద్రి అక్కడ చూడు కొంచెం. గుట్టు సరిగా ఉడకలేదు మావా. ఏంటా మిడిగుట్టు వేసుకుని చూడటం? నువ్వు ఓ గుట్టు కొనుక్కొని తెలుస్తున్నా? రతమ్మా వీడికో గుట్టు పడే, ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు. ఆయ్ కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి, అంతేగాని దాన్ని నువ్వు ఫోర్క్ లా వాడుకోవటానికి కాదు. అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. సరే విషయానికి రా. ఏం లేదు గురు, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అక్కడికి వస్తావా? సరే రాటు. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళ చేతులు ఆ గంట ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్ చేతిలో పెట్టా. ఓహో కూటి కోసం కోటి విద్యలు అన్నారు. అరే విషయం ఏంటో చెప్పు. విషయం ఏం లేదు గురు, మా ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డి కొత్తగా ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి వీధి పోటుందని శాస్త్రి గారు చెప్పారంట. ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి. పెట్టుకోమను, దానికి మా పర్మిషన్ దేనికి? పర్మిషన్ కాదయ్యా మొగడా, ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగిలించుకు రావాలి. దొంగిలించుకు రావడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. ఆ విషయం మాకు తెలుసులే. కొనుక్కొచ్చిన విగ్రహం కంటే కొట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట. అందుకని ఆ పని మీరే చెయ్యాలి. ఆలోచించక రాజానికి దండం పెడతాను. 10,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాను, ఇదిగో 2,000 రూపాయలు అడ్వాన్స్. తొందరగా పని కుర్చి.
ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఢిల్లీ. వినాయకుడు రేపు ఉదయాన పెదరెడ్డి గారికి పరిగెత్తుకుంటూ వస్తాడు, నువ్వు వెళ్ళి రాపో. రాజా 100 రూపాయలు అంటే ఇవ్వా. ఏం లేదు రాజా, వాళ్ళిద్దరు ఫేసులు చూసావు కదా, వాళ్ళ బేటా లేకపోతే నన్ను ప్రై చేసుకొని తింటారు. థ్యాంక్ యూ. ఇంకెంతసేపు సోది అవతల సెలబ్రేషన్స్ లేట్ అవుతుంటే ఏమయ్యా, నెలకి 4 రోజులు ఏదో గొడవలో స్టేషన్కి వచ్చిపోతూ ఉంటావు. కనీసం ఫార్మాలిటీస్కి ఎంత టైం పడుతుందో తెలీదా? శరత్ చంద్ర అమ్మా, అతగాడు ఇంకొక మాట మాట్లాడాడంటే నువ్వు నాకు మళ్ళీ బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. వద్దమ్మా, అంతొద్దు. కొట్టింది నన్నే సార్. రాజాబాబు, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మాట్లాడాలనుకున్నప్పుడే నేను మాట్లాడతాను, ఎవరితోనైనా. మీరు మాట్లాడాలనుకుంటే I'm sorry, I'm not available because I'm the boss. ఇది ఒక లైఫ్ సైజ్ వేసుకో. డియర్ స్టూడెంట్స్, టుడే లెసన్ ఉండండి సార్, మ్యాటర్ సింగిల్ షాట్లో చెప్తా. ఇవాళ నుంచి మనం జమీందార్ ఆఫ్ కృష్ణగిరి సంస్థానం, అంటే వన్ అండ్ ఓన్లీ వారసుడు ఆఫ్ 5,000 కోట్లు, విచ్ కంటెయిన్స్ ఆస్తులు, ఫ్యాక్టరీలు, నగానట్రా, పొలం పుట్రా, ఎక్సెట్రా. పాయింట్కి వస్తే ఇవాళ నుంచి నేను మేజర్ని, అంటే ఇవాళ నుంచి అంతా నా ఇష్టం, మేరీ మర్జీ. డవ్వయ్యా ఊరికే ఇమోషనల్ అవుతావు. ఇంతకాలం నన్ను ఎంటర్టైన్ చేసిన వీళ్ళందరి కోసం 4 గోల్డెన్ వర్డ్స్ చెప్పని. ఒక పని చేయలేని బాస్ ఇచ్చే ఎందుకు పనికిరాని 3-4 వేలు తీసుకెళ్లి, పని చేయట్లేదని తిట్టే భార్యకిచ్చి ఓ పనికి మాలిన పని చేయటం వల్ల పుట్టే పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి పనికి రాని కాలేజ్లో జాయిన్ చేసే దుస్థితి మీకు రాకూడదని చెప్తున్నాను. బాగా చదువుకోండి, ఎందుకంటే బేసిక్గా మీ అందరికీ నాలాంటి రిచ్ తాత లేడు కాబట్టి అన్నట్టు. మాస్టరు, మీకు కూడా ఒక సజెషన్ ఉందండి, మీరు లెసన్లు బాగా చెప్పడం నేర్చుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో నాకు కాలేజ్ కొనాలనిపించవచ్చు అండ్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయాలని కూడా అనిపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ నా బర్త్డే, సాయంత్రం పార్టీ, మందు తాగే వాళ్ళందరూ రావచ్చు, తాగిన వాళ్ళు పీజే ఫ్రెండ్సే కాదు. పెద్ద రామరాజు గారు నాకు బాగా తెలుసు, ఆయన చాలా మంచివారు. కానీ వీడు మరీ అరుంధతిలో సోనియా సూద్రా తయారయ్యాడండి. ఇట్స్ ఓకే. ప్రవీణ్ తల్లిదండ్రులు చనిపోవడంతో గారాభంగా యువరాజులాగా పెరిగాడు. లైన్లో పెట్టడానికి జమీకి దూరంగా ఇక్కడికి పంపారు. కానీ వాడి బిహేవియరే బాగాలేదు. ఎలాగ సార్? తాతకి ప్లస్ ఆస్తికి దూరం కావడానికి మనము ప్లస్ చదువు కారణమని అతనికి కోపం. తాతగారు పోయినా ఆయన ఏర్పాటు చేసిన గార్డియన్ కమిటీ ఇన్నాళ్ళు నయానా బయానా చదివించింది. మైనారిటీ తీరగానే నేను చదువు మానేస్తానని అతను వచ్చిన రోజే చెప్పాడు. దట్ ఈస్ వై హీస్ బిహేవింగ్ లైక్ దిస్. ఏమనుకోకండి. మమ్ములను పిలిచి తిరట బాయ్, మాతో మీకేల పని. నాన్ సెన్స్. ఒకవేళ అవసరం మీదైనను మీరే మా వద్దకు రావాలే కదా. ఆబ్వియస్లీ రాజా ఎవరు వచ్చి ఇంతసేపు అయినా సరే మీరు ఇంకా లేచి నిలబట్టలేదంటే మీ అమాయకత్వం నాకు అర్థం అవుతుంది. ఎవరిని? మిమ్మల్ని. పీజే, పెద్దలతో నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు. లేకపోతే ఏంటి సార్, నేను మీకు ముందే చెప్పాను నాకు చదువు అంటే చాలు, ఎక్కడ లేని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఎలాగూ 1 ఇయర్ అయింది, ఇంకో 2 ఏళ్ళు కష్టపడితే సర్టిఫికేట్ నీ చేతికి వస్తుంది. ఏం చేసుకోమంటారు సార్ దాంతో? ఎలాగో రేపటి నుంచి నేనే 100 మందికి ఉద్యోగం ఇచ్చే పొజిషన్లో ఉంటా. చూసారా అబ్బా, అలా మాట్లాడుతుంటే సర్దుకోమని ఎలా చెప్తారు సార్? అయ్యో సరే, టీసీ కోసం అప్లై చేయి. అది కూడా నేను చెప్పాలండి సార్, మీరే ఎక్కడైనా పెట్టేసుకోండి. ఇప్పుడు బాగా కాలేదు దీనికి. ఇవాళ నుంచి మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కాలేజీకి ఏమైనా డొనేషన్ కావాలంటే బంగ్లాకి రండి, విసిరేస్తా. తీరాపండి. That's PG. Oh,
కాలేజ్. అవుటర్స్ నాట్ అలౌడ్. వచ్చింది అవుటర్ కాదు, షూటర్. హ్యాండ్ డౌన్. ఎక్స్ట్రా డిస్కషన్ పెట్టద్దు. పద అవుట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. పిలవండి. మీ దేశంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని పిలవండి. సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తా. నన్నే బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు? నేనా? జేబీ జన్, జానాబెత్తర్ జనార్దన్, ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఇండియా. నాకు ఇందు కావాలి. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. ఎస్, కావాలి. అడేం గప్ప, వాడనికి గన్నా? మా మామయ్య. మామయ్య ఇందు అంటే ఆ పిల్ల మీ అమ్మాయా? ఏం డౌటా? ఎలా పెంచారు అమ్మాయిని? తనతో డిఫరెంట్ బిహేవియర్. హాస్టల్లో గదిలో కలితే చాలు తలుపు మూస్తుంది. ఒక్కోసారైతే రెండు మూడు రోజులు అదే పని. షేమ్ నా షేమ్. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే, తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ ఇందు, ఐ వాంట్ ఇందు రైట్ నౌ. కమ్ ఆన్ మాయా. కమ్ ఆన్ మాయా. మాయా మాయా ఎక్కడి మాయా? ఇంకెక్కడికి, ఇండియాకి. రెండు రోజుల నుంచి మీ నాన్నకి ఫుడ్ లేదు, నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్లకు రిప్లై లేదు. కమ్ ఆన్, కమ్ ఆన్. అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. దాని పేరు నీ పేరు తీసుకొని నువ్వే రాసే ఎగ్జామ్స్. రవే ఏదో చదివించారు కదా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకే కాదు ఎంటైర్ ఇండియాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కమ్ ఆన్, సిట్ డౌన్. సమయానికి మలేషియాలో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. థ్యాంక్స్ తక్కళి, మళ్ళీ ఆయన వస్తాడు. ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్. చూడమ్మా, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఫీలింగ్ కంటే మన ఫ్యామిలీ ఫీలింగ్ ముఖ్యం. మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కానీ మనం గీత దాటకూడదు. చూడమ్మా, మీ మావయ్య అంటే ఏంటనుకున్నావు? మలేషియాకి మలేరియా లాంటి వాడు. నా వాల్యూ తగినట్టు నువ్వు నడుచుకోవాలమ్మా. అండర్స్టాండ్? అల్లుడు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి నీ సీట్లో కూర్చోవచ్చా? ఇది మీ ఆఫీస్ అనుకోండి మావయ్య. కూర్చోండి, కూర్చోండి. ఎప్పుడు పడితే అప్పుడే పిలుస్తాడు. ఆహా, బాయ్ ఈ డస్ట్బిన్ క్లీన్ చేయి. ఓకే సార్. ఇదిగో ఆ పేపర్ కూడా క్లీన్ చేయి. అనుడు గారు, ఈ స్విచ్లు ఏంటి? ఇవి నొక్కితే సూపర్వైజర్, స్టాఫ్ అందరూ వస్తారు. అలాగా అలా నొక్కేసారంటే? అనుడు గారు, మీరు ఈ సీట్లో కూర్చుని మీ స్టాఫ్ ని కమాండ్ చేస్తుంటే నాకు చూడాలని ఉంది. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ కమాండ్. ఏం చేయాలి? అమ్మో, సూపర్వైజర్ వచ్చాడు, చైర్మన్ లా మాట్లాడాలి. చెప్పండి సార్. ఏంటయ్యా చెప్పేది? చొక్కా గుండీలు లేవు, నెత్తికి నూనె రాసుకోలేదు, సేల్స్ మ్యాన్ లేట్ గా వచ్చాడు, సేల్స్ మ్యాన్ కౌంటర్ లో ఉండటం లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చెప్పడం తప్ప ఏంటయ్యా నువ్వు పీకేది? అసలు కస్టమర్లు దేవుళ్ళు అయితే సేల్స్ మ్యాన్ పూజారులు అయ్యా. మనిషి నాకు బుద్ధి జ్ఞానం, సిగ్గుచారం, మానవ అభిమానం అన్ని ఉండాలయ్యా. వెళ్ళి సేల్స్ చూసుకోపా. శభాష్, ఎరగొట్టేసేవాళ్ళు మామూలుగా కాదు. నేను వర్కర్ చూసే అంతేనండి, వాయిస్ మార్చి మరీ తిడతాను. నేను కూడా వీళ్ళతో కలిసిపోతున్నాను. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ బిల్ అప్పుడప్పుడు అలా మూతూ ఉంటుంది. పదండి పదండి, కస్టమర్స్ కస్టమర్స్ వెయిటింగ్. పదండి పదండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. సంఖ్యలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపులకి వెళ్ళానే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య. ముగ్గురు చాలా సూపర్ గా పెడుతున్నావే. అరే సూపర్, నా వంట చూడదేంటబ్బా? నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా. Ha ha ha!
చూడొచ్చు. నువ్వు అందమైన చేతులతో ముక్కు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా? ఏయ్ చూడు, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఇంటి వెనక బట్టలు ఉతికేటప్పుడు అని అనడం, ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గర పెట్టుకో, నాతో పెట్టుకున్నావంటే చీపురుకట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది. పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు బావనా? ఏం చేయమంటావే, దేవుడు అలా చేశాడు, ఒళ్ళంతా వెంటుకులు వచ్చాడు, ఇది ఎక్కడ కొనిచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రానా నన్ను కలుపుక తీసి పారేస్తావా? ఇదిగో నువ్వు ఏదో కోపంగా ఉన్నట్టున్నావు, మళ్ళీ వచ్చి కలుస్తా. నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కలా ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, వెళ్తావులేండి. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? ఇదితో డేంజరే. ఆ పిల్లేంటి అంటున్నా నిన్ను? నన్నా ఏ లేదు బాబాయ్, వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బాబా, ముద్దస్తున్నా ఉంది. అలాగన్నా, మరి నాకేంటి, ఇటువైపు వస్తే చీపురు కట్ట తిరగేసి కొడతాను అన్నట్టు ఏంటి బాబాయ్? నీకు అలా వినపడిందా? మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? బాబాయ్ నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్, నీకు దండ పెడతాను. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే, ఇవి చేతులు కదా కళ్ళనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడతా కొడతానన్న చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా, బావునని కూడా చూడకుండా మూతి మీద మేషం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకి మేషం ఉందా? లేదు. మీ నాన్నకి మేషం ఉందా? మా నాన్నకోలేదు. నీకు ములిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా? బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్, నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండం పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యి ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఇంత ఇంత అంత కాకపోతే ఇంత అంత అయితే ఓకే. ఒకటి అడ్డాకి పెట్టరా. అలాగే. ఈ టైంలో ఎవడరా బాబు, అయినా మనకి ఊరంతా ఫ్రెండ్సే కదా. నానా మీరా, ఈ గెటప్ ఏంటి నాన్న మిడ్ నైట్? సంతానాన్ని ఇవ్వు స్వామి అంటే ప్రమాదానికి ప్రాణం పోసిచ్చాడు. నువ్వు నా సన్ను వంతెరిస్తే ఎవడు గనిదిస్తాడో, ఎవడు నా గుండుకు సున్నం పెడతాడో తెలియక భయపడి గుర్ఖాకు తెలియకుండా బుర్ఖా వేసుకొచ్చాను బాబు. అలా ఎందుకు కోరుతానన్నా? నిన్ను కన్నందుకు నాన్నా, ఇది టూ మచ్. అందుకే రాత్రి టూకు వచ్చాను. సర్లే లోపలికి మాట్లాడుకున్నా రండి. మాట్లాడే తీరిక నీకున్నా తన్నులు తిన ఓపిక నాకు లేదు బాబు. ఇదిగో మీ అమ్మ స్వీట్స్ ఇచ్చింది, ఇవి తీసుకుని నువ్వు తలుపు మూసుకుంటే నేను బుర్ఖా మూసుకుని వెళ్ళి బబ్బుంటాను. జాగ్రత్త నాన్న. ఆ జాగ్రత్త నిన్ను కనే ముందు నాకుంటే బాగుండేది. వీళ్ళెవరు పాపం నాలానే కొడుకు బాధితులు అనుకుంటా. ఎవర్రా ఇది? లస్కుటప్ప ఐటెంలా ఉందిరా. ఏముందిరా ఆంటీ? సూపర్ ఫిగర్ మావా. దీన్ని ఎలాగైనా ఇవాళ రూమ్కి తీసుకెళ్లాల్సి. రైట్, సిద్ధుగానే కొట్టాలరా. కొడదాంలేరా, ఈ రోజు కాపితే రేపు. ఇదిగో ఈ ఆంటీ గారు ఇప్పుడు పోతే మళ్ళీ దొరకదు. అవును రే, మళ్ళీ అవకాశం రాదు, వాడిని ఎప్పుడైనా కొట్టచ్చు. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? సిద్ధు రూమ్ లోంచి. అనుకున్నా. ఇప్పటికి ఎన్నిసార్లు బుక్ చేశాడేంటి? కొత్తగా చేసేది ఏమిటి, సంవత్సరం వయసు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. సంవత్సరం వయసు నుంచా? ఎందుకలా షాక్ అవుతావు? నేను కాబట్టి తట్టుకున్నాను. అది వేరే వాళ్ళు అయితే పారిపోయే వాళ్ళు. అంత పెద్ద సాడిస్టా? పెద్ద డేంజరస్ సాడిస్ట్. అంత డేంజర్ అని తెలిసి ఆడి దగ్గర ఎందుకున్నావు? పెగ్ వేస్తే ప్రమాదం అని తాగడం మానేస్తావా, దమ్ము కొడితే డేంజర్ అని కలవడం మానేస్తావా? ఇది కూడా అలాంటిదే. వాడి మీద నాకున్న ప్రేమ అలాంటిది బాబు. ఆ లవ్ మాకు కూడా కొంచెం ఇచ్చావంటే నీకు కావాల్సినంత క్యాష్ ఇస్తావు. క్యాషా? నీ నోట్లో కాకరెట్ అయ్యా, నన్ను ఆటైపు అనుకున్నారా? అవును, మీరెందుకు ఇలా వచ్చారు? సిద్ధుగాని కుమ్మాలని వచ్చావు, కానీ నిన్ను చూసాక నీ తర్వాత ఆడిని కుమ్మాలని డిసైడ్ అయ్యాం. ఇదిగా గోల్ చేయకుండా గోడ చెడుకొచ్చే. అమ్మో, ఇప్పుడు నేను వాడు బాబునని తెరిస్తే నా పని అంతే. హే ఫాతిమా బేగం. ఫాతిమానా మటన్ కైమానా? నా కర్మకాలి ఈ రోజే అండర్వేర్ వేసుకోలేదురా, లాక్కండ్రా. గన్ను పెడతాడనుకుంటే కనుగొట్టేటేమిటి?
మా ఎస్ఐ గారు గంట సేపు నుంచి ఇలాంటి గుంట కోసం ఎదురు చూస్తున్నారు. నేను మగాడనండి బాబు. ఫిగర్ చూసి పెద్దాపురం అనుకున్నాను. స్టూవర్ట్ పురం కేసు అన్నమాట. ఏమి నొక్కేశావురా? చిచే, నేను దొంగను కాదండి బాబు. హాస్టల్లో మా అబ్బాయి ఉన్నాడు, వాడిని కలవడానికి వచ్చాను. అబ్బా, నీకంటికి ఎలా కనపడుతున్నాను రా. బురఖలా ఏముందో చూపించా. ఇంతకుముందు ప్యాంట్ ఉండేది, కానీ ఇప్పుడు బురఖా ఉంది. నోర్మూసుకొని చూపించా. మీకు దండం పెడతాను సార్, వదిలేండి సార్. దండం తర్వాత, ముందు లోపలేముందో బయట పెట్టు. వద్దు సార్, నా మాట వినండి సార్. ఒరేయ్, ఒక్కసారి లేపితే ఏమవుతురా? నాకేమవుతుందని కాదండి బాబు, మీకేమవుతుందోనని నా భయం. కంపదీసు లోపల ఆర్డీఎక్స్ ఏమైనా దాచిపెట్టావా? అబ్బా, ఆర్డీఎక్స్ ఏం కర్మ సార్, అంతకన్నా భయంకరమైన ట్రిపుల్ ఎక్స్ ఉంది లోపల. ఎత్తడానికి ఏమైనా క్రేనా గౌన్ సార్? గౌన్ లేదు, గౌన్ లేదు, ఎత్తండ్రా. ఎందుకు హారర్ సినిమా చూడాలని ఆరాట పడతారు, తట్టుకోలేదు. విశ్వరూపం చూపిస్తే గానీ వదలలేదు రథంలో. చేతికి మల్లెపూలు ఒకటి, మలపత్రాష్ట్రుడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నన్ను భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు. అవునవునవును, మీరు వస్తారు నాకు తెలుసు. ఆయన మీకేమవుతారు? ఉడ్బి. ఉడ్బి అంటే? ఐ మీన్ కాబోయే అల్లుడు. ఆయన మా నాన్నగారు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. కెన్ ఐ సిట్ డౌన్ ప్లీజ్? యా. హలో. మీ పేరు? నాగార్జున సాగర్. అది డ్యాము? నా నేమ్. అరే, అదేం పేరు? నాగార్జున సాగర్ అంత డ్యామ్ కట్టాలని మా నాన్నగారు ఆశ, కానీ ఈ లోపే ఆయన తొందరపడి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంటే మీ నాన్న మంత్రా? పెద్ద కంత్రి, అందుకే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. సారీ మిస్టర్ సాగర్, కూల్ ఇట్, కూల్ ఇట్. నో సార్, ఐఎమ్ వెరీ హాట్. నా ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంత ఎత్తు ఎదగాలని నా డ్రీమ్స్. అది ఇప్పుడు లేదుగా. నా బిజినెస్ కూడా లేదుగా. బయటపై కన్స్ట్రక్షన్ బిజినెస్లో మీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. నేను కొంచెం బయటకు వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. భలేవాళ్ళు సార్, భలేవాళ్ళ. అప్పుడు కలిసినప్పుడు అప్పుడు డౌట్స్ క్లారిఫై చేయండి, కానీ ఇప్పుడున్న డౌట్స్ ఇప్పుడు క్లారిఫై చేయండి. ఆ గోడలు బలంగా ఉండాలంటే దాంట్లో ఏం కలపాలి? ఫెవికాల్. ఓ ఫెంటాస్టిక్, ఫెవికాల్. నేను అదే అనుకున్నాను. బిల్డింగ్ ఎక్కువ కాలం నిలబడాలంటే ఎలా కట్టాలి సార్? బేస్మెంట్ లేకుండా. మైండ్ బ్లోయింగ్ సార్. సార్, లైఫ్లో మీ అంత ఎత్తు ఎదగాలంటే ఏం చేయాలి సార్? నీ షూ హైట్ 2-3 అడుగులు పెంచాలి. మోరలెస్ సార్, మోరలెస్ సార్. నేను కొన్ని ప్లాన్లు గీశాను, అవి మీరు చూడండి సార్. సాగర్, ఐ హావ్ సమ్ వర్క్. నో 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 సార్, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ప్లాన్ సార్. మీరు చూడండి, చూస్తే ఆశ్చర్యపోతారు. సీ సార్, దిస్ ఇస్ వెరీ టిపికల్ ప్లాన్ సార్. సార్, హైదరాబాద్ లో దొంగల భయం ఎక్కువ సార్, అందుకే ఈ ప్లాన్ మనం ఏం చేసామంటే ఈ ఇంటి బాత్రూమ్ నుంచి ఆ పక్కింటి బెడ్రూమ్ కి, ఆ పక్కింటి బెడ్రూమ్ నుంచి ఆ పక్కింటి బాత్రూమ్ కి కనెక్షన్ పెట్టించాం సార్. ఎందుకంటే దొంగలు వస్తే ఈజీగా పడిపోవచ్చు. హౌ ఇస్ ఇట్? వెరీ స్మార్ట్. It's my pleasure. అదే, నాకు వేరే పని ఉంది, కొంచెం వెళ్ళాలి. అను, మనం సైట్కి వెళ్ళి ఇంజనీర్ని కలవాలి కదా? అది 4:00 సార్. ఓ, బ్యూటిఫుల్, గుడ్. అయితే మనం 4 గంటల దాకా మాట్లాడుకోవచ్చు. నేను చూశాను సార్. ఏం చూశారు? అదే, మీరు గోపటం. అదే, అను, మనకి బ్యాంక్ మేనేజర్తో మీటింగ్ ఉంది కదా? అది రేపు అరేంజ్ చేశాను సార్. ఓ, ఎక్సలెంట్. అయితే వాళ్ళ మనం 9 గంటల దాకా మాట్లాడుకోవచ్చు. నాకు ఒక్క విషయం అర్థమైంది సార్, లైఫ్ లో పైకి రావాలంటే అప్పుడప్పుడు గోకుతుండాలి. గోకుతా. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ సాగర్. నేను కొంచెం బయటకు వెళ్ళాలి. చిరాకు పడకండి సార్. సార్, ఈ రోజుకి ఇదే లాస్ట్ డౌట్. ఇంత పెద్ద ఆఫీస్ కట్టారు, ఇన్ని వాచీలు పెట్టారు, ఏది కూడా కరెక్ట్ అని చూపిస్తలేదే. అసలు బుద్ధి ఉందా నీకు? ఇంత వయసు వచ్చింది, జ్ఞానం లేదు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బేడాకోణం ఉందా? ఇడియట్. నా సర్వీసులో ఈ రేంజ్ లో ఇన్ని తిట్లు నన్ను ఎవ్వరూ తిట్టలేదు. మిస్టర్ చారీ, ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని నిజంగా తిట్టలేదు, ఉత్తుత్తినే తిట్టా. నేను నిజంగా ఏడవలేదు సార్, ఉత్తినే ఏడ్చారు. నేను నిజంగా ఎల్లా ఉత్తినే వెళ్ళా. మిస్టర్ చారీ. మిస్టర్ చారీ, జీకే గారు ఎందుకు నవ్వారంటావు? నిన్నెలాగూ వెళ్ళగొట్టలేను, నువ్వుండు, నేనే వెళ్తాను అని దాని అర్థం. వద్దులేండి, నేనే వెళ్తాను.